ప్రభునందు ప్రేమైన దేవినా టీవీ ప్రేక్షకులందరికీ మరియు దేవుని పిల్లలందరికీ శుభకర్మని యేసుక్రీస్తు ప్రభునామంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియచేసుకుంటున్నాం. గత 2 సంవత్సరాలుగా అనర్గళంగా దేవుని పాటలు, దేవుని వాక్యము అనేకులకు ప్రకటించిన దేవినా టీవీ శుభ సందర్భంలో 100 మంది దైవదాసులతోటి ఉచితంగా దేవుని వర్తమానాన్ని అనేక ప్రజలకు అందించాలన్న డైరెక్టర్ నిరంజన్ గారి సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్లో దీనదాసునైనా దైవదాసునైనా నాకు కూడా ఈ శుభ తరుణాన్ని అనుగ్రహించినందుకు డైరెక్టర్ నిరంజన్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అనేక దినాలుగా దేవినా టీవీని ఆసక్తితో ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభకరమైన యేసు ప్రభునామములో మరొకసారి శుభాభివందనములు తెలియచేసుకుంటూ ఈనాటి మన ధ్యానము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1-7 వచనాలు మనం చదువుకుందాం. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భక్తి గలవాడయుండునని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్దకు దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవపుచ్చుకొను. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన వానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ప్రభునందు ప్రేమైన సోదర సోదరులారా, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, ఆమె పెనిమిటి చనిపోయినటువంటి పరిస్థితి ఎలీషా ప్రవక్త దగ్గర తెలియజెప్తూ ఉంది. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య అయినటువంటి విధవరాలుగా ఉన్న ఆ స్త్రీకి 2 కుమారులు ఉన్నారు. తన భర్త జీవించున్నటువంటి దినాలలో తెలుసో తెలియకో చేసినటువంటి అప్పులు, తనకున్నటువంటి సామర్థ్యము మరి మించి చేసినటువంటి అప్పులు తీర్చబడకపోగా తను కూడా ఈ లోకాన్ని చాలించిన దినాలలో విధవరాలుగా 2 కుమార్తెలతో ఉన్న ఆ బీద ప్రవక్తల శిష్యులలోని ఒకని భారీగా ఉన్నటువంటి ఆ స్త్రీ పరిస్థితి మనం గమనించినట్లయితే ఆనాటి దినాలలో నేటి దినాల్లో ఉన్నట్లుగా కాకుండా ఇస్రాయేలీలు బయటికి వెళ్ళి పనులు చేసేటువంటి విధానము లేకుండా ఉండేది. అలాంటి పరిస్థితులలో బయటికి వెళ్ళి సంపాదించి తీసుకుని వచ్చేటువంటి భర్త చనిపోయి ఉండగా బీద విధవరాలుగా ఉన్నటువంటి ఆ స్త్రీ బయటికి వెళ్ళి సంపాదన చేయలేని స్థితిలో ఉండగా బిడ్డలిద్దరూ కూడా బయటికి వెళ్ళి పనిచేసేటువంటి మరి పరిస్థితి లేనటువంటి విధానంలో ఉండగా అప్పులు వారు వచ్చి భర్త చేసినటువంటి అప్పును తీర్చవలసిందిగా ఆమెను బలవంతం చేసి ఒకవేళ తీర్చలేకపోతే 2 కుమారులను దాసులుగా పంపించమని కోరడాన్ని మనం గమనించవచ్చు. ఆ సందర్భంలో మనం ఆలోచన చేస్తే ఆమె
ఏలీషా వద్దకు వెళ్ళి ఈ సమస్యను తెలియచేస్తూ, నీ దాసురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకొని నా యొక్క భర్త యెహోవాయందు భయభక్తి గలవాడుగా ఉండెనని నీకు తెలిసే ఉన్నది అనేటువంటి మాట తెలియజెప్పింది. అనగా ప్రవక్తల జీవితాలు మనం గమనించినప్పుడు వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా, ఇతరమైనటువంటివి ఆర్జించకుండగా దేవుని సేవా విధానాన్ని జరిగించేటువంటి వారుగా ఉన్నారు అనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆనాటి దినాల్లో యెజెబెలు ద్వారా హింసించబడుతున్నటువంటి దినాలలో మరి యెజెబెలు అనేక మందిని జైళ్లలో ప్రవక్తలను ఉంచినటువంటి విధానాన్ని కూడా మనం గమనించవచ్చు. అలాంటి ప్రవక్తల పరిస్థితులలో మరి చనిపోయినటువంటి ఈ ప్రవక్తల శిష్యులు ఒకడైనటువంటి ఆ దైవదాసుడు కూడా ఒకవేళ ఆ బంధించబడినటువంటి యెజెబెలు ద్వారా బంధించబడినటువంటి ప్రవక్తలలో ఒకడుగా ఉండవచ్చు. కనుక తన యొక్క జీవితంలో సంపాదన లేనటువంటి విధానంలో, ఎంతో కృంగిపోయినటువంటి విధానంలో ఆయన ఉండి ఉండవచ్చు. అలాగనే తను ఈ లోకాన్ని మరి చాలించినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. ఆయన దగ్గర మరి ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ బైబిల్లో జార్ అనేటువంటి మాటను ఉపయోగిస్తాం. అనగా ఒక చిన్న ఫ్లాస్క్ లాంటిది, అందులో స్వచ్ఛమైనటువంటి ఒలివ నూనె ఉంచుకొని తన దగ్గరికి ప్రార్థనకి ప్రార్థన కోరి వచ్చేటువంటి వారికి ఆ చిన్న బుడ్డిలో ఉన్నటువంటి నూనెతోటి, ఒలివ నూనెతోటి అభిషేకించి వారిని ప్రార్థించి వారిని ఆదరించి పంపించేటువంటి ప్రవక్తగా మనం గమనించవచ్చు. అలాంటి కొద్ది ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదు అని ఆ స్త్రీ ఎలీషా ప్రవక్తకి తెలియచేసింది. ఆయన ఆ మాటలన్నీ విన్నప్పుడు, నీ దగ్గర ఏముంది, నా దగ్గర నుంచి నీవేది ఆశిస్తున్నావు అనేటువంటి మాటలను అడిగినట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆ మాటలు మనం గమనిస్తే దేవుడు ఎప్పుడు కూడా మరి లేని దానిని ఉన్నది అనేటువంటి చెప్పే దేవుడు కాదు, కానీ మన దగ్గర ఉన్న కొంచాన్ని ఆశీర్వదీవించేటువంటి దేవునిగా మనం చూస్తుంటున్నాం. ఆనాటి కాలంలో ఆ భక్తుడైనటువంటి ప్రవక్త పాపం కొద్దిగా ఆ నూనె ఉంచుకొని మరి తను ఆ జీవితాన్ని చాలించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం చూస్తే, చుట్టుపక్కల ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకోవాలో అవన్నీ తీసుకొని ఇంట్లో ఉన్నటువంటివన్నీ కూడా అవి తీర్చడానికి బయటగా పంపించేసినట్టుగా మనం ఆధారం చేసుకోవచ్చు. అలాంటి స్థితిలో, నిస్సహాయ స్థితిలో, సమస్తము ఖాళీ అయినటువంటి స్థితిలో, గృహంలో ఫర్నిచర్ కూడా లేనటువంటి విధానంలో, తను ఇద్దరు కుమారులను కలిగి ఉన్నటువంటి ఆ స్థితిలో అప్పులు వారు వచ్చి బలవంతంగా మరి కుమారులను తీసుకుని వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు, ఆమె దయనీయమైనటువంటి పరిస్థితిని ఎలీషాకు తెలియజెప్పినప్పుడు ఎలీషా ప్రవక్త చెప్పాడు, మీరు వెళ్ళండి, చుట్టుపక్కల అందరి దగ్గర పాత్రలు, ఖాళీ పాత్రలు తీసుకోండి, ఇంట్లోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఆ ఖాళీ పాత్రలో మీ దగ్గరున్న బుడ్డిలో నూనెను పోయండి అని చెప్పి ప్రవక్త తెలియజేసినప్పుడు, ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఒక కుమారుని బయటికి పంపించి పాత్రలు తెప్పిస్తూ ఉంది, మరొక కుమారుడు గృహంలో ఉన్నటువంటి పాత్రలన్నింటినీ నింపబడిన ఆ పాత్ర అన్నింటిని కూడా సరిచేస్తూ ఒక ప్రక్కన పెడుతూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తుంటున్నాం. దేవుని పిల్లలమైన మనం ఇక్కడ మనం గమనించవలసిన విశేషమైన సంగతి ఏమిటి అనంటే, ఆ స్త్రీకి దేవుడు తన ప్రవక్త అయిన ఎలీషా ద్వారా పని కల్పించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఉచితంగా మరి ఆమె చేయటం లేదు, కానీ ఆ పని చేయాలనేటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగున ఆ పాత్రలు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గర ఉన్న పాత్రలన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని తలుపులు మూసి మరి నూనెను పోయాలని చెప్పి దేవుని వాక్యం మనం చూస్తే, ఒకవేళ తలుపులు కనుక తెరిచి కనుక ఉంటే ఎందుకు వీళ్ళు ఖాళీ పాత్రలు తీసుకువెళ్తున్నారు, వీళ్ళు ఇలాగిన నూనెను ఇంత నూనెగా ఎలాగ తయారవుతుంది అని రకరకాలుగా కొందరు చెప్పుకొని మరి అభ్యంతరం చేసేటువంటి విధానము, అప్పులు వారు అభ్యంతరం చేసే విధానం ఉంటుంది. కనుక దేవుని యొక్క పనిని రహస్యముగా ఇంట్లోనికి వెళ్ళి గృహము మరి తలుపులు మూసుకొని దేవునితో ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని, దేవుడు చేస్తున్నటువంటి ఆ అద్భుతాన్ని చూస్తూ కనులారా చూస్తూ వారు ఆశ్చర్యంతో దేవుని స్తుతించాలనేటువంటి ఒక భాగాన్ని దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
అలాగే నా బయట నుంచి ఒక కుమారుడు పాత్రలన్నీ తీసుకుని వస్తుంటుండగా ఇంట్లో తల్లి ఆ ఖాళీ పాత్రలో నూనె పోస్తూ ఉంది, తన బుడ్డిలో నుంచే నూనె పోస్తూ ఉంది. అనర్గళంగా ఆ నూనె ఖాళీ పాత్రలన్నీ నింపుతూ వస్తూ ఉన్నాయి. ఆ ఖాళీ పాత్రలు నింపినటువంటి వాటిని వరుస క్రమంలో మరొక కుమారుడు వాటన్నిటినీ చక్కగా పేర్చి మరి సిద్ధపరుస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత బయట నుంచి పాత్రలు తెచ్చే కుమారుడు ఇంకా పాత్రలు ఉన్నాయా అని తల్లి అడిగినప్పుడు పాత్రలు అయిపోయినాయి అని తెలియజేసినప్పుడు బుడ్డిలో నూనె నిలిచిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ బుడ్డిలో ఉన్న కొంచెం నూనె ముగింపులో అలాగనే ఉండిపోయింది, కానీ మిగిలిన పాత్రలన్నీ కూడా పొర్లిపోయేటట్టుగా నింపబడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోబు గ్రంథంలో దేవుని వాక్యం మనం గమనించినట్లయితే 29:6 బండ నుంచి నూనె ప్రవాహము అనే మాటను మనం గమనించవచ్చు. అలాగే ద్వితీయోపదేశకాండం 33:24 మనం చూస్తే అక్కడ మరి నూనె ప్రవాహముగా ఆషేరు గోత్రాన్ని మోషే తను లోకాన్ని చాలించేటప్పుడు ఆయన ఆశీర్వదించి ఇశ్రాయేలుల 12 ఆశీర్వదించినటువంటి ఆ సందర్భంలో ఆషేరు గోత్రాన్ని నూనెతో ఆయన పాదములు నింపబడినాయి, ప్రవాహములే నూనె ఉంది అని చెప్పేటువంటి మాటను మనం చూస్తే ఈ తల్లి ఈ స్త్రీ ఒకవేళ ఆషేరు గోత్రికురాలై ఉంటుంది. దేవుడు ముందుగానే ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని ఎలీషా ప్రవక్త ద్వారా తన పట్ల తన కుటుంబం పట్ల ఎలాగునా నూనెతో ఆశీర్వదిస్తున్నాడో మనం గమనించవచ్చు. ఈ నూనెను గురించి మనం ఆలోచన చేస్తే గతంలో ఉన్నటువంటి నూనె ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ కొద్ది బీద ప్రవక్త యొక్క శిష్యుని యొక్క బుడ్డిలోని నూనెగా మనం చూస్తే ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి నూనెగా మరి ఆ పాత్రలన్నీ నింపబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో మనం గమనించినట్లయితే ఆ ఇద్దరు పిల్లలు కూడా నూనె బాటిల్ అన్నీ నిండిపోయిన తర్వాత పాత్రలన్నీ తర్వాత ఈ స్త్రీ తిరిగి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి జరిగిన ఈ అద్భుతాన్ని గురించి ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నీవు తీసుకుని వెళ్ళి బయటికి వెళ్ళి వాటిని అమ్మి ఆ తర్వాత మిగిలిన దానితోటి నీవు నీ పిల్లలు మరి జీవించండి అని ప్రవక్త చెప్పినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆ తల్లి నింపబడిన పాత్రలన్నీ ఒక కుమారుడు బయటికి వెళ్ళి మార్కెటింగ్ చేస్తూ ఉన్నాడు, మరొక కుమారుడు మరొక దిక్కుకు వెళ్ళి మార్కెటింగ్ చేస్తూ ఉన్నాడు. మార్కెటింగ్ చేసి వచ్చినటువంటి ఆ ద్రవ్యాన్ని ధనాన్ని తీసుకుని వచ్చి తల్లికి ఇస్తూ ఉంటే ఇంతకు ముందుగా ఇల్లు ఖాళీ అయినటువంటి ఇంటిని మనం గమనించినట్లయితే ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ యొక్క ఫర్నిచర్ వారి ఇంట్లో ఉన్న ఏ సామాను లేకపోగా ఖాళీ పాత్రలతో నింపబడిన ఇల్లు నింపబడిన నూనెతో నింపబడిన పాత్రలుగా మార్చబడి నూనె పాత్రలన్నీ బయటికి వెళ్ళి మార్కెటింగ్ ద్వారా అవి సరుకులను నూనె ద్వారా కొంటారు ఇశ్రాయేలులని యెహెజ్కేలు గ్రంథం 27:17 మనం గమనించగలం. కనుక వారికి నూనెను అమ్మే సరుకులు కొనుక్కునేటువంటి అలవాటు ఉంది. కనుక ఆ రీతిగా వారు ఆ నూనెను వర్తకులకు అమ్మినప్పుడు వర్తక వ్యాపారం ద్వారా వచ్చినటువంటి ఆ సొమ్ముతోటి ఇల్లంతా నింపబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడు మన యొక్క హృదయాలు ఖాళీ అయిపోతాయో దేవుడు తన జీవం గల వాక్కులతో నింపుతాడు. ఎప్పుడు మన ఇంట్లో ఏమీ లేదు అనేటువంటి పరిస్థితి ఉంటుందో మనకున్నటువంటి కొంచెమే దేవుడు ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన అద్భుతాలు చేసేవాడే కాదు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడే కాదు, బీదలను కూడా కనికరించేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. తన భక్తుడైనటువంటి తనకు ప్రవక్తగా పనిచేసినటువంటి వ్యక్తి లోకాన్ని విడిచినప్పుడు ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టుకుండగా ఆ తల్లి ఆ స్త్రీకి భర్తగా ఉన్నాడు, ఆ ఇద్దరు కుమారులకు తండ్రిగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సత్యము ఆ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అలాగున వారు ఆర్జించినటువంటి ఆ సొమ్ముతోటి అప్పులు వాళ్ళకందరికీ ముందుగా ఇవ్వమని ప్రవక్త తెలియజేసిన ఆ మాటలో మనం నేర్చుకునే పాఠము మనకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత అద్భుతాన్ని చేసిన తర్వాత అవి మనం అనుభవిస్తూ మనం దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళంగా కాకుండా అచ్చి ఉన్నటువంటి వారికి ఇవ్వడం అనేటువంటి ఆశీర్వాదం మనం చూస్తాం. ప్రేమించే విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా ఎవరికి అచ్చి ఉండకూడదని దైవలేఖనము తెలియజేస్తుంది. ఆ రీతిగా దేవుని పిల్లైనటువంటి ఆ విధవరాలుగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఏమి ఆ ఇద్దరు కుమారులు ఆశీర్వదించబడి వారు సుఖ సంతోషాలతోటి అప్పుల బాధ నుంచి విడిపించబడి వారు జీవిత కాలము పోషించబడడానికి మరి ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్టుగా
నేటి దినాల్లో మన యొక్క అవసరాలు మన అక్కర్లు కూడా మనకున్నటువంటి ఆ కొద్దినే దేవుడు ఆశీర్వదీవించి ఆయన అనుగ్రహించేవాడుగా మనం చూస్తుంటున్నాం. ఈ దినాలలో మనం అద్భుతాలను ఎక్స్పెక్ట్ చేయలేం కానీ కనికరాన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్ నవేడేస్ ఎట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మెర్సీస్. కాబట్టి ఆయన కనికరం అనేటువంటిది కనికరమంది ఐశ్వర్యవంతుడుగా ఉన్నటువంటి ప్రభువుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ భాగంలో మరి ఆ స్త్రీ ఆశీర్వదీవించబడినటువంటి విధానం మనం గమనించినప్పుడు మరి దేవుని పిల్లమైనటువంటి మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి కొంచెమే అయినా అది దేవుని ద్వారా ఆశీర్వదీవించబడినప్పుడు మనము సంతోషించగలము. మన కుటుంబం కూడా భద్రతతో ఈ లోకంలో తనిచ్చినటువంటి సమయంలో సంతృప్తికరంగా జీవించవచ్చు. ఇతరులను మనం యాచించేటువంటి విధానము దేవునికి అది ఇష్టం కాదు. ఆయన యొక్క భక్తులు పిల్లలు మరి ఎప్పుడు కూడా యాచించినట్టుగా కానీ ఆకలితో ఉన్నట్టుగా కానీ నేను చూడలేదు అనేటువంటి దేవుని లేఖనాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినటువంటి దినాలలో ఆయన చేసినటువంటి అద్భుతాలను మనం గమనించినట్లయితే మరి అందరికీ ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చినటువంటి వాడుగా చూస్తాం. చనిపోయినటువంటి వారిని లేపినటువంటి వారినిగా మనం చూస్తాం. నీళ్లను ద్రాక్షరసంగా చేసి స్వచ్ఛమైన ద్రాక్షరసంగా చేసిన ప్రభువుగా మనం చూస్తాం. నీళ్ల మీద నడిచినటువంటి ప్రభువుగా మనం చూస్తాం. అన్నీ అద్భుతాలను చేసినటువంటి ప్రభు మరి గ్రుడ్డి వాళ్లకు చూపు ఇచ్చినటువంటి వాడుగా కుంటి వాళ్లకు కాళ్ళు ఇచ్చినటువంటి వాడుగా మనం చూస్తాం. దేవుని భక్తుడుగా ఎలీషా ప్రవక్తను గురించి ఒక మాట మనం ధ్యానం చేస్తే ఎలీషా ప్రవక్త ఆ అధ్యాయంలో ముందు అధ్యాయాల్లో మనం గమనిస్తే దాదాపుగా ఎన్నో అద్భుతాలు చేశాడు. ముఖ్యమైనటువంటి 5 రకాలైనటువంటి అద్భుతాలు జరిగించాడు. కొంతమంది రాజులకు విజయాన్ని చేకూర్చడానికి ఎలీషా ప్రవక్త యొక్క వాక్కులు ఆశీర్వాదకరంగా ఆ రాజులకు ఉన్నాయి. ఆ రాజులు ఎలీషా ప్రవక్తని వారి దగ్గరనే ప్యాలెస్లోనే ఉండడానికి మరి ఎన్నో ఏర్పాట్లు చేయవచ్చు. ఎలీషా రాజుల యొక్క ఆ ప్యాలెస్లో మరి ఆయన వెళ్ళినటువంటి విధానాన్ని చూసినప్పుడు ఏదైనా తన మాట చెప్తే ఏ రాజు కూడా ఆ దినాల్లో ఎలీషా ప్రవక్త ద్వారా విజయాలను సాధించినటువంటి రాజులు ఏ సహాయం కూడా చేయకుండా ఉండరు ఎలీషా ప్రవక్తకి. కానీ ఎలీషా ప్రవక్తగా మానవుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కోరినటువంటి వాడుగా మనం చూడం. మన సేవా జీవితంలో కూడా మనకు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం ఉండవచ్చు లోకరీతిగా, కానీ ఎలీషా ప్రవక్త వలె వారి యొక్క ఆశ్రయాన్ని పొందేటువంటి వారంగా కాకుండా వారికి బీదవారికి అన్ని తరగతుల వారికి అందరికీ మనకు అందుబాటులో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించగలిగినప్పుడు అది జీవము కలిగినటువంటి వాక్కులుగా వారి యొక్క హృదయాల్లోనికి వెళ్ళినప్పుడు అద్భుతకరుడైనటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు మన కొరకు సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచినటువంటి ఈనాడు జీవంతో ఉన్నటువంటి దేవుణ్ణి మనం పరిచయం చేసినప్పుడు ఆ దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి గొప్ప కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుత కార్యాలను వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి తెలుసుకున్నప్పుడు ఈ నేటి దినాలలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనము ఆలోచన చేయాలి. ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఒలీవ తోటలో ఆయన చెమట నేలను పడే రక్తపు బిందులుగా మార్చబడినటువంటి ఆ సమయంలో నూనెగానుగా ఒలివ నూనెగానుగా ఉంచబడినటువంటి ఆ గెత్సెమనే తోటలో తన శరీరంలో ఉన్న ఆ తన యొక్క యవ్వన రక్తమంతటిని ఆయన కార్చివేసినట్టుగా మనం చూస్తాం. మరి అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ నూనె యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండడం ద్వారా ఆయనే స్వచ్ఛమైనటువంటి ఒలివగా ఔషధము లాంటి మరి నూనెగా తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించుంటుండగా అక్షరార్థంగా మనము ఏ నూనెకు విలువ ఇచ్చేటువంటి వారముగా కాకుండా పరిశుద్ధాత్మని మనం హృదయాల్లో కలిగి ఉన్నాము. మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మన ద్వారా గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలు రాజులకు చేయగలడు, బీదలకు చేయగలడు, మన కుటుంబాలలో కూడా చేయగలడు అనేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ప్రభు యొక్క సేవలో ముందుకు సాగాల్సినటువంటి వారముగా మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శరీరమున్న రక్తమంతటిని చిందించేటువంటి ఆ సమయాన్ని మనం చూసినప్పుడు దానికి ముందుగానే స్వచ్ఛమైన ఒలీవ చెట్ల సముదాయంలో ఆయన ఒలీవ తోటలో చేసినటువంటి ఆ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సేవకులముగా మరి దేవుని యొక్క వరమును కలిగి అనేక వరములతోటి దేవుడు మనల్ని నింపి కొందరికి మన ద్వారా పరిచయం చేయాలని దేవుని యొక్క మరి ఆ వర్తమానాన్ని ఆయన యొక్క ఆత్మ ద్వారా
మన యొక్క హృదయంలో మన తలంపుల్లో పరలోకపు తలంపులతో నింపినటువంటి ఆ వాక్కులను అందించమని దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ వాక్కుల ద్వారా ఆశీర్వదీవించబడినటువంటి అధికారులు, రాజులు, మరి బీదులు ఇలాంటి వారి దగ్గర ఎలీషా ప్రవక్త వలె ప్రభునందు ప్రియ సోదర సోదరిలారా, ఈ స్త్రీ వలె దేవుని దాసుని పోగొట్టుకున్నటువంటి, భర్తను పోగొట్టుకున్నటువంటి విధవరాలైన ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఆమె తన యొక్క పరిస్థితిని చెప్పుకున్నప్పుడు ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు చేసినటువంటి మేలులు, ఉపకారములు, సహాయమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఖాళీ చేయబడిన హృదయాలతోటి మనం ఉన్నప్పుడు, మన గృహాలు మరి ఏ విధమైన సంపద లేనటువంటి గృహాలుగా, ఖాళీ చేయబడినటువంటి గృహాలుగా, అప్పుల బారిన పడినటువంటి మన పరిస్థితి, మనకు బిడ్డల యొక్క పరిస్థితి, ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో ఉన్నటువంటి బిడ్డల యొక్క పరిస్థితి, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధానంలో తలుపులు వేసుకొని దేవుని పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె ద్వారా మన హృదయాలనే పాత్రలను నింపబడినటువంటి వారముగా దేవుని సన్నిధిలో మొరపెట్టడమే ఇక వేరే గత్యంతరము లేదన్నట్టుగా ప్రభు యొక్క పాదాల దగ్గర మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు మరి పనిని కల్పించేవాడుగా మనం చూస్తున్నాం. మన దగ్గరున్న కొంచాన్ని ఆశీర్వదీవించే దేవుడిగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఆనాటి కాలమందు ఆ నూనె, చిన్న బుడ్డిలో ఉన్నటువంటి నూనెను అనేక పాత్రలను నింపబడడానికి ఆ తల్లి చేసినటువంటి ఆ చిన్న కష్టం, ఆ చిన్న పని, ప్రవక్త ద్వారా ఇవ్వబడినటువంటి ఆ పనిని ఉపకార పనిగా మనం భావించాలి. అలాగే కుమారులు కూడా తల్లికి విధేయులుగా ఉండి బయట పాత్రలో ఒక బిడ్డ తీసుకుని వస్తుంటే నూనెతో నింపబడిన పాత్రలను ఒక్కొక్క దగ్గర పేర్చి ఇల్లంతా నూనెతో నింపబడిన పాత్రలతో పెడుతున్నటువంటి మరొక కుమారుని మనం చూస్తే నింపబడిన పాత్రను బయటికి రెండు నాలుగు దిక్కుల ఆ ఇద్దరు కుమారులు తీసుకుని వెళ్ళి వర్తక వ్యాపారం ద్వారా సొమ్ము చేసుకొని తల్లి దగ్గరికి తీసుకుని వస్తే వీటన్నిటిని మనం బట్టి మనం చూస్తే మనం ఖాళీగా ఉండి దేవుని పని చేస్తున్నాం, దేవుని సేవ చేస్తున్నాం ఆ సంతృప్తికరమైనటువంటి విషయమే కానీ దేవుని కొరకు కష్టపడి పనిచేసి అపోస్తున్న పౌలు డేరాలను కూడా కుట్టి దాని ద్వారా వచ్చేటువంటి సంపాదనతోటి తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న సేవకులను పోషించడానికి వాటిని ఉపయోగించి తన యొక్క సేవలు వచ్చినటువంటి వాటిలో కొంత భాగాన్ని బీద సేవకుల కొరకు ఉపయోగించినటువంటి పౌలను కూడా మనం గమనించవచ్చు. అలాగున్న దేవుని సేవకులైనటువంటి వారు గతంలో వారు విశ్వాసము ద్వారా ఆధారపడి నిస్వార్థముగా మరి వారు దేవుని సేవా విధానాన్ని జరిగించి కాలం చేసినటువంటి ఎందరో పితరులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. నేటి దినాల్లో ఇలాంటి మరి చక్కటి టెక్నాలజీ దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేక రకాలైనటువంటి ప్రయాణ వసతులను దేవుడు అనుగ్రహించాడు. మనకిచ్చిన కుమారులు కూడా నేటి దినాల్లో మంచి విద్యావంతులుగా తయారవుతూ ఉంటున్నారు. మంచి జ్ఞానాన్ని దేవుడు మన బిడ్డలకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మన బిడ్డలు మనము పని చేయకుండా భోజనం చేయకూడదు అనేటువంటి మనసుతోటి దేవుని సేవలో ఉంటున్నటువంటి మనము కూడా సోమరులంగా ఉండకుండగా దేవుడిచ్చినటువంటి పనులలో అభివృద్ధికరంగా ముందుకు సాగుచు మరి దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఇతరుల దగ్గర యాచించేటువంటి వారంగా కాకుండా ఒకవేళ మన ద్వారా, మన ప్రార్థన ద్వారా ఎవరైనా మేలు పొందిన, స్వస్థత పొందిన, లేక అద్భుతాలు వాళ్ళ యొక్క కుటుంబాల్లో జరిగిన, వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్, వారి యొక్క అధికారాలను మనం స్వార్థానికి ఉపయోగించుకునేటువంటి వారంగా ఉండకూడదు ఎలీషా వలె. అలాగను ఉన్నప్పుడు ఎలీషా ఎలాగునైతే రాజులకైతేనేమి, మరి బీదలకైతేనేమి తను చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఎలాగ చేస్తూ వచ్చాడో అలాగున్న దేవుని సేవకులు మన మనం చేస్తూ ఉంటాం. కానీ అన్నీ మనకు ఉన్నాయని చెప్పి మనం వాటిని ఆసరాగా తీసుకొని స్వార్థానికి వినియోగించుకుంటే మరి ఏమీ లేని వాళ్ళుగా మనం మారిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అనే సత్యాన్ని దయచేసి గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. నిస్వార్థముగా ప్రభు కొరకు పరిశుద్ధమైన ప్రవర్తనను కాచుకుంటూ దేవుని వాక్యాన్ని అనునిత్యము చదువుకుంటూ ధ్యానం చేస్తూ క్రొవ్వు మెదడు దొరికినటువంటి అనుభవాన్ని మనం పొందుకుంటూ మనలోనే, మన కుటుంబ ఆశీర్వాదాల్లోనే ఉండిపోయే వాళ్ళముగా కాకుండా మనము కూడా కష్టపడి పనిచేస్తూ దేవుని యొక్క సేవని విస్తరింపజేసి భూదిగంతముల వరకు ఆయనకు సాక్షార్థులంగా సువార్త వ్యాప్తిలో మనం మరి ప్రోత్సాహకరంగా ముందుకు సాగడానికి నేడు దీవెన టీవీ ఛానళ్ళు నాలాంటి చిన్న సేవకులను కూడా ఆదరించి మరి 100 వర్తమానాలు ఉచితంగా దేవుని ప్రజలకు సర్వలోకానికి అందించాలన్నటువంటి ఈ ఆకాంక్షను దేవుడు సఫలీకృతం చేయాలని, ఆశీర్వదీవించాలని ప్రభు యొక్క నామములో నేనెంతో ఆశపడుతున్నాను. అలాగన ప్రార్థన చేయాలి మనమందరం కూడా.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసి ఈ చిన్న కార్యక్రమం నేను ముగిస్తాను. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అనేక మంది ఈ వర్తమానం ద్వారా నాయన మిమ్మల్ని తెలుసుకొని మీ కొరకు నిస్వార్థముగా ప్రతివారు పని కలిగి ఉండాలని మీరు చెప్పినటువంటి మాట ప్రకారంగా మాకున్న కొద్దిగలోనే మీకు ఇస్తూ మా యొక్క పరిస్థితిని మీకు చెప్పుకుంటూ మీ చేత ఆశీర్వదించబడుతూ అద్భుతాలను అనుభవిస్తూ మేము మాత్రమే ఉండకుండగా మరి మేము అచ్చినటువంటి వారికి చెల్లించేటువంటి వారముగా, మేము ఈ లోకంలో మీ ఆశీర్వాదాల ద్వారా జీవించేటువంటి వారముగా, ఆ యొక్క గొప్పతనాన్ని ఆ పరిచయాన్ని సర్వలోకంలో ప్రతి మానవులకు అందించి అందరూ సుఖశాంతులతోటి సమృద్ధితోటి మీ ఆశీర్వాదాలతోటి చక్కగా ఈ లోకంలో శరీర రీతిగా ఆశీర్వదించబడుతూ ఆత్మీయంగా మీ శిలువ రక్తంలో విమోచించబడినటువంటి రక్షించబడినటువంటి ప్రజలుగా ఉంటూ పరలోకంలో ఆకలి దప్పికలు లేనటువంటి మీరు తీసుకుని వెళ్ళి ఆ పరలోకానికి వచ్చే పర్యంతరం ఈ లోకంలో మీరిచ్చిన శేషకాలంలో నమ్మకంగా నిస్వార్థ ఇతరులను మరి అధికారులను మేము ఆసరాగా చేసుకొని పనిచేసేవారంగా కాకుండా ప్రతి ఒక్కరి పట్ల నిస్వార్థముతో మీ పరిశుద్ధమైన ఆత్మ నడిపింపుతోటి స్వచ్ఛమైనటువంటి ఒలివ నూనె వలె మేము కూడా నేను ముందుకు సాగేటువంటి వారంగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ శుభాభివందనాలండి. విజయవాడలో మందిరం ఉందండి, ఆ మందిరంలో జరుగుతున్న సేవ కొరకు కూడా ప్రార్థన చేయండి. క్రిస్టియన్ అసెంబ్లీ నాడార్ స్ట్రీట్ పప్పుల మిల్లు ప్రక్కన ఏ మందిరానికి వెళ్లకుండా ఉంటే ఒకవేళ మరి బ్యాప్టిస్ట్ నగర్ నాడార్ స్ట్రీట్లో ఉన్నటువంటి క్రిస్టియన్ అసెంబ్లీకి మీరందరూ కూడా ఆహ్వానితులే. అందరికీ వందనాలు. ఏసయ్యే నండి.